అయ్యంగార్ గారు మీరు మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు, ప్లీజ్ మళ్ళీ రీకనెక్ట్ కండి, ఒక్కసారి ప్రయత్నించండి. ఓకేనా? ఒకసారి ప్లీజ్ ఫోన్ ఇన్ కన్నా మీరు అయ్యంగార్ గారు నమస్తే. అయ్యంగార్ గారు అన్మ్యూట్ చేయండి సార్. నమస్తే. ఓకేనా? ఇప్పుడు ఓకే. ఎస్ సార్, చూడండి అయ్యంగార్ గారు, మీ హయాం లోపల మీరు దాదాపుగా మీ ఈ సనాతన ధర్మానికి సాగుతున్నటువంటి అన్నిటం చేస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా రాజీ పడడం లేదు. మీ పైన ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి, ఎన్నో మీకు బెదిరింపులు కూడా వచ్చాయి, మరి నాకు తెలుస్తుంది. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఒక పోరాటం అనుసరించారు, దాన్ని వెనక్కి తగ్గడం లేదు. ఇక ఇప్పుడు మా ఉత్తరాంధ్ర రీజనల్ న్యూస్ కోఆర్డినేటర్ ఈశ్వర్ గారు చెప్పిన అంశాన్ని మీరు విన్నారు కదా. చూడండి, ఒక ఆలయం అది, అది ఎండోమెంట్స్లో ఉంది, దానికి ఒక ఈవో ఉన్నారు. ఇంత ఉండగా కూడా ఒక పూజారి, హనుమాన్ శర్మ అనేటటువంటి ఒక పూజారి, ఆ పూజారి నేపథ్యం ఏంటి, కేవలం రాజగురువుకు సంబంధించినటువంటి శిష్యుడు, రాజగురువు ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నేరుగా అక్కడికి వచ్చేసారు, సెటిల్ అయిపోయారు, తన సొంత నంబర్లు ఇచ్చేస్తూ ఉన్నారు. అమ్మవారి ఆలయానికి సంబంధించినటువంటి కైంకర్యాలు లేదా సేవలకు సంబంధించినటువంటి ప్రతిదానికి ఒక రేటు కట్టేశారు, అవన్నీ కూడా ఆయన సొంత జేబుల్లోకి పంపించేసుకుంటున్నారు. అయ్యంగార్ గారు ఇలా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఆ కాలంలో జరిగిందా? ఇప్పుడు మీరు అందులో ఉన్న అర్చక స్వామి ఆయన అన్నారాయణ, అందులో రెగ్యులర్ ఎంప్లాయీ అండి, లేదా రెగ్యులర్ ఎంప్లాయీ తను అదేనండి. ఇప్పుడు ఆలయంలో జరిగే అంశాలన్నిటికీ ప్రధాన బాధ్యత వహించవలసింది ఎవరు అంటే, ఇక్కడ సెల్ఫ్ స్టైల్డ్ కస్టోడియన్ గా ఉంటున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హాస్ టు బేర్ ది రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఆయన కళ్ళప్పగించి చూస్తూ అక్కడ ఏం జరుగుతున్నా సరే ఆయన దాన్ని పర్యవేక్షణ చేయని నేపథ్యంలో ఏంటంటే ప్రశ్నించవలసింది, జవాబుదారీతనంతో ఉండవలసింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన ఏ క్యాడర్ అయితేనే అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ఆన్సరబిలిటీ లేకుండా ఇలా ప్రైవేట్ గా ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా ఎవరికి వాళ్ళు ప్రైవేట్ గా వాళ్ళ ఫోన్ పేస్ చేసుకుంటున్నారు అంటే రెసిప్ట్స్ ఇస్తున్నారా లేదా అనేది ప్రధాన పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కౌంటర్ లో ఇచ్చే కొన్ని ఉంటే కొన్ని ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని ఆలయాల్లో 5, 6, 7 తప్పుడు 10 మంది షేర్ చేసుకుని వాళ్ళు ఈ రెస్పాన్సిబిలిటీ టేక్ ఓవర్ చేయడంలో అర్చకుడు కూడా కొంత రెస్పాన్సిబిలిటీ ఇస్తూ ఉంటారు. అయితే యాక్చువల్ గా అది లీగల్ గా కాకపోవచ్చు, కానీ ఏంటంటే రిసీట్లు కనుక పర్ఫెక్ట్ గా ఇస్తుంటే ప్రాబ్లం లేదు, ఎవరి దగ్గర దాంట్లో తీసుకున్నా సరే ఆలయానికి మొత్తం కన్సాలిడేట్ చేసి పంపించుకుని ఉంటారు. అయితే ఇక్కడ అలా ఉంటుందని నేను మీరు చెప్పే వెర్షన్ బట్టి చూస్తే అటువంటిది ఏమి లేదని అనిపిస్తోంది. అయితే దీని మీద ఏంటంటే సమగ్రమైన దర్యాప్తు జరగాలి. ఇప్పుడు భక్తులు ఎంతో విశ్వాసంతో వాళ్ళు వచ్చి స్వామి అక్కడ అమ్మవారి సేవ చేసుకోవటం కోసం వారు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి తృప్తికరమైన సేవలు, వాళ్ళు వాళ్ళ యొక్క పూజలు, వాళ్ళు వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ ఇచ్చుకున్న అభిషేకాలు అని కూడా సక్రమంగా చేయటం, అలాగే వాళ్ళని జాగ్రత్తగా గౌరవంగా పంపించడం, ఇవన్నీ చాలా అవసరం ఆలయంలో. ఇక్కడ అయ్యంగారు గారు భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం చాలా ఉంది. ఇక్కడ దీన్ని ఈ రకంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తే ఇక దేవుడి పైన విశ్వాసం ఎలా ఉంటుంది? ఒక కష్టం వచ్చినా దేవుడికి చెప్పుకుంటాం, ఒక ఆపద వచ్చినా దేవుడితో మాట్లాడుకుంటాం, అలాంటిది ఏదో మొక్కుకుంటాం, అది మన విశ్వాసం ప్రకారంగా అది తీరిందనుకోండి, స్వామికో అమ్మవారికో మనం మొక్కులు తీర్చుకుంటాం, దాన్ని కూడా వ్యాపారం చేసేసారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. అంటే కరెక్ట్ పాయింట్స్ అండి, ఈ రోజున కొత్తగా వచ్చింది ఏం కాదు, వ్యవస్థ అంతా కూడా పూర్తి కంప్లీట్ గా వ్యాపార పరంగానే ఉంది. ఈ రోజున దేవదేవుళ్ళందరినీ కూడా మనం అక్కడ
ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆలయానికి వెళ్తుంటే ఎంతో ఆధ్యాత్మిక చింతనతో మనం ఆలయానికి వెళ్తున్నాం, కానీ అక్కడ నిజంగా ఈ పాపాలను చూస్తూ దేవుడు ఉన్నారని మనం భ్రమిస్తున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవదేవుళ్ళను నిలబెట్టి వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఇది ఈ రోజున ఒక దేవాలయానికి నేను చెప్పి ప్రత్యేకంగా అంటల్లా, అన్ని వ్యాపారాలే. అసలు పూర్వకాలం గర్భాలయంలో చక్కగా కొబ్బరికాయ తీసుకెళ్తే కొట్టి అక్కడ ఉన్న అర్చకుడు మనకి ఇచ్చేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, బయట పెట్టి మీరు కొట్టుకుని రెండు చెప్పాలు తెచ్చి ఒక చెప్ప అక్కడ పారేసి ఒక చెప్ప నాకు ఇవ్వండి. ఆశ్చర్యపోతారు, శివలింగాలకు కూడా టైల్స్ వేసేసారు, పానగొట్టాలకు కూడా టైల్స్ వేసేసారు. చాలా వాళ్ళకి నీట్ గా ఉండాలి. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే గర్భాలయం ఏ రకంగా ఉండాలి, అంతరాలయం ఏ రకంగా ఉండాలి, మేము అన్ని చాలా మా శిల్పులు చెప్పిన ప్రకారం మా కొలతల ప్రకారం అన్ని సక్రమంగా చేసామంటున్నారు. ఏ గర్భాలయంలో కూడా వెంటిలేషన్ లేదు, అసలు వెంటిలేషన్ ఉండాల. ఆలయం అనేది చూస్తే ఆలయంలో ఉండాలి తప్ప మార్బుల్స్ పరిచేది ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చేయటం, ప్రతిదాన్ని వ్యాపారం చేయటం తోటే దౌర్భాగ్య పరిస్థితి. వ్యాపారం ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి ఉదాహరణ చెప్తే శేషమాలలు ఉన్నాయి. ఆ శేషమాలను ఏం చేయాలి, అయిపోయాక అసలు ఈ రోజు మాల ఆ రోజు అయిపోయాక మరుసటి రోజున తీసుకెళ్లి బావిలో అక్కడ వేయాలి. బావి ఇప్పుడు లేదు కాబట్టి ఉద్యానవనాల్లో వేసేవారు. వాటిని మళ్ళీ రీసైకిల్ చేయకూడదు, అసలు వాటిని మళ్ళీ నువ్వు వ్యాపారాన్ని ఉపయోగించకూడదు. వాటిని ఏం చేయాలి, చక్కగా ఎవరు తాగని చోట ఏ నది ప్రవాహాలను వదిలేయాలి. కాకుండా నేను ఎవరికి ఇవ్వనన్నాడు, తిరుమల నమ్మి యొక్క శిష్యుడు చేసిన పనికి తిరుమల నమ్మి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ నా శేషమాలను ఎవరు ధరించడానికి వీళ్ళు అయ్యంగారు గారు చేసి వాటిని ఏదో చేసి ఏంటంటే కంప్లీట్ వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఒక్క ఆ దేవస్థానం ఉంటే ఈ దేవస్థానం లేదండి. ఒక దేవాలయానికి వెళ్ళారు, ఆశీర్వచనం ఉందండి, ఆశీర్వచనానికి 1000 రూపాయలు. ఎస్ ఎస్ అయ్యంగారు గారు ఒక మాట, అయ్యంగారు గారు అయ్యంగారు గారు వినపడుతుందా నా మాట మీకు వినపడుతుందా అయ్యంగారు గారు?